Namaskaram, welcome to 108 News Telugu. Na peru Grecy. Munduga bulletin lo headlines. Nedu Delhi velanunna AP CM Chandrababu, Repu Pradhani Narendra Modi to bheti. AP Intelligence Chief ga Mahesh Chandra Laddha, Uttarvulu jari chesina Prabhutva CS. Tollywood ku CM Revant Reddy soochanalu, spandinchina sini natudu Mohan Babu. Kadapa jillalo paathasalalo pramadam. MLC Ramachandra Reddy pai kesu namodu. Drugs vyatireka pracharamlo megastar Chiranjeevini spurtiga teesukovalanna CM. Varadalato Assam atalakutalam. Siviralalo taladachukunna 7000 mandi. Neet vivadanto kendram keelaka nirnayam. Parikshaku 2 gantala mundu prashna patram kararu. AP Mukhyamantri Chandrababu budhavaram Delhi velanunnaru. మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి కూడా చంద్రబాబు వెంట బయలుదేరనున్నారు. ఈ రోజు సాయంత్రం 5:10 విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి 7:25 ఢిల్లీ చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. ఆ తరువాత హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా తదితరులను కూడా చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. AP Intelligence Chief ga IPS Adhikari Mahesh Chandra Laddha niyamitulayyaru. 1998 batch Adhikari aina Laddha Kendra Service lo deputation muginchukuni Mangalavaram AP Prabhutvaniki report chesaru. Anantaram ayananu Nigha Vibhagadhipatiga niyamistu Prabhutva Pradhana Karyadarshi Nirab Kumar Prasad uttarvulu jari chesaru. IPS Mahesh Chandra Laddha gatamlo Guntooru, Prakasam, Nizamabad jillalo SP ga pani chesaru. Hyderabad East Zone DCP ga, Jatiya Daryaptu Samstha, NIA lo, Dadapu 5 ella patu, SP ga, DIG ga, Vidhulu Nirvartincharu. Vijayawada Nagara Joint Police Commissioner ga, Visakha Nagara Police Commissioner ga, Nigha Vibhagamlo, IG ganu chesaru. Cyber Neralu, Drugs Kattadi Kosam, Telugu Sini Parishrama Prajallo, Avagahana Penchalani, CM Revant Reddy Suchanapai, Pramukha Sini Natudu, Mohan Babu Spandincharu. Tanu Gatanlu, Prajalaku Avagahana Kalpinche video Lu Chesanani Teliparam. CM Adesala Meraku, Malli Prabhutvaniki Sahakaristanani Annaru. Desatmakamaina Konni video Lu Rupandinchi, Udata Bhaktiga Samajaniki Seva Cheskuntanani Teliyajestunnarani, social media Lo post Pettaru. CM Revant, CMO Katalanu, Mohan Babu, Tag Chesaru. Kadapa Jilla Akkayapalliloni, Sai Baba High School Lo, Pramadam Chotu Cheskunde. 8వ తరగతి క్లాస్ రూమ్ లో స్లాబ్ పెచ్చులు ఊడిపడటంతో విద్యార్థులు గాయపడటం తెలిసిందే. పాఠశాల యాజమాన్యం నిబంధనలు పాటించలేదన్న విమర్శలు వినిపించాయి. ఈ స్కూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డికి సంబంధించినదని వెల్లడైంది. ఈ నేపథ్యంలో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. సాయిబాబా పాఠశాల చైర్మన్ గా ఉన్న ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డిపై కేసు నమోదు చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తరగతి గది పైకప్పు కూలిందని కేసు నమోదు చేశారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కోసం మెగాస్టార్ చిరంజీవి మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. చిరంజీవి తన సందేశంతో కూడిన వీడియోను రూపొందించి ప్రభుత్వానికి అందించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంది. డ్రగ్స్ కు బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దని చిరంజీవి ఆ వీడియోలో పిలుపునిచ్చారు. అందుకు సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవి వంటి అగ్రనటుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో పాల్గొనటం హర్షణీయం అని తెలిపారు. అయితే మిగతా సినీ తారలు చిరంజీవి తరహాలో డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో పాల్గొనటం లేదని సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అస్సాం రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. 8 నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా 19 జిల్లాల్లో 6.44 లక్షల మంది ప్రభావితమయ్యారని ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న IMD హెచ్చరికలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. వరదల వల్ల కాజిరంగా జాతీయ పార్కు తీవ్రంగా ప్రభావితమైంది. కొన్ని జంతువుల భద్రత కోసం దగ్గరలోని కొండ ప్రాంతాలకు వలస వెళ్లాయి. ప్రస్తుతం 7000 మంది నిరాశ్రయులు ఉపశమన శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. నీట్ యూజీ 2024 పరీక్షా పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా వివాదం నెలకొనటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పీజీ పరీక్షకు 2 గంటల ముందు మాత్రమే ప్రశ్నపత్రాన్ని ఫైనల్ చేయాలని అధికారులు యోచిస్తున్నారు.
ఈ నెలాఖరులో లేదా ఆగస్టులో నీట్ పీజీ పరీక్ష ఉండొచ్చని తెలుస్తుంది. రివైజ్డ్ షెడ్యూల్ను జూలై 2న ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ మంగళవారం అలాంటి ప్రకటనలేవీ రాలేదు. కేంద్రం నుంచి ఆమోదం వచ్చాకే నిర్ణయం తీసుకోవాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అధికారి ఒకరు పేర్కొన్నారు. చూసారుగా, ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.